कम्मा वेलम कुल संघालकु भारीगा केसीआर प्रभुत्वं भूमुलु केटायिंचिंदी अट्ला केटायिंचडं तप्पु अनि हाईकोर्ट चेप्पिंदी मरी दीनिपै मीरेमंटारु తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కుల సంఘాలను ఎక్కడికక్కడ ప్రజలను విచ్ఛిన్నం చేసే కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ ఈ విధంగా కుర్మలను విభజించడం ముదిరాజులను విభజించడం ఎస్సీలను విభజించడం అదే విధంగా ఎస్సీ కులాలలో ఇతర పంచాయతీలు పెట్టించడం అదే విధంగా ఎస్టీ కులాలలో ఇతర విభజన కార్యక్రమాలు చేయడం ఈ విధంగా కుల సంఘాలను ఎక్కడికక్కడ విభజించి ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా చేసిలో ఈ రోజు కేసీఆర్ కూడా అదే విధంగా చేస్తున్నారు 100% తప్పు కుల సంఘాలను అనుకుంటలకు ప్రభుత్వం ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి ఏదో గరీబులకు ఎవరికైనా ఇస్తే ఓకే గానీ కమ్మ వెలమ కులాలు బాగా డబ్బు ఉన్న సామాజిక వర్గమే కాబట్టి వాళ్ళ వాళ్ళ కులాల గురించి ఆఫీసులు కానీ భవనాలు కట్టుకోవాలంటే వాళ్ళ చందాల రూపంగా వేసుకొని వాళ్ళ వాళ్ళ నిధులు సమీకరించుకొని కట్టుకుంటే బాగుంటుంది అని ప్రభుత్వం భూమి దారిద్ర్యం ఇవ్వడం ఫ్రీగా ఇవ్వడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను ఇది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఈ రోజు హైకోర్టు దీని మీద స్పందించింది. నిజంగానే వాస్తవం అది, ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారు, వాళ్ళు అభివృద్ధికి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి వాళ్లకు సంక్షేమార్థం భవనాలు నిర్మిస్తే గవర్నమెంట్ వాళ్లకు భూమిని కేటాయిస్తే బాగుంటుంది. కానీ ఈ ఫార్వర్డ్ క్యాష్ లో ఆల్రెడీ కొంచెం అభివృద్ధి సాధించిన వాళ్ళు, ఫైనాన్షియల్ గా ముందంజలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి భూములు ఫ్రీగా ఇవ్వడం అనే దాన్ని తప్పు పట్టింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తా ఉన్నాం. ఓకే.